హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలలోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా త్రీ మంత్స్ వ్యాలిటీతో కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ అందించడం జరుగుతోంది ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ అయితే ఉంటాయి యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు యాప్ ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మొత్తం ఈ యాప్ లో కోర్సులు అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకుంటే పోలీస్ పరీక్షల రీకౌంటింగ్కు ముగిసిన గడువు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందనమాట ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఆ పేపర్స్ని రీకౌంటింగ్కి కానీ లేదా రీవెరిఫికేషన్కి కానీ దరఖాస్తు చేసుకోవడానికి శనివారంతో గడువు అయితే ముగిసింది ఫ్రెండ్స్ నిన్నటితో గడువు అయితే ముగిసిందనమాట దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే వచ్చింది పూర్తి వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్ పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఇటీవలి కాలంలో నా వీడియోస్కి కామెంట్ రూపంలో చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే అన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఎప్పుడు విడుదల చేస్తారనేసి క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నారండి ఫ్రెండ్స్గా ప్రస్తుతం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది టీఎస్పిఎస్సి ద్వారా విడుదల చేయాల్సిందైతే ఉందన్నమాట ప్రస్తుతం టీఎస్పిఎస్సి నుంచి ఎటువంటి కొత్త అప్డేట్స్ ఇటీవలి కాలంలో రాలేదు ఇంకా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేస్తారనే సమాచారం అయితే ఉండేది ప్రస్తుతానికి టీఎస్పీఎస్సీలో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితుల కారణంగా ఎటువంటి కొత్త నోటిఫికేషన్స్ విడుదల కాలేదనేసి చెప్పుకోవచ్చు పాత నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి రాత పరీక్షల తేదీలను మాత్రం ప్రకటిస్తున్నారు రాత పరీక్షలను అయితే నిర్వహిస్తున్నారు కానీ ఇంకా కొత్త నోటిఫికేషన్స్ను విడుదలకు సంబంధించి ఎటువంటి సమాచారం అయితే లేదు ప్రస్తుతానికి టీఎస్పీఎస్సీ నుంచి ఎటువంటి కొత్త నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసినా కానీ ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు ఎప్పుడు విడుదల చేస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి లేదు ఎలక్షన్స్ లోపు ఖచ్చితంగా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలని ఇంటర్మీడియట్ విద్యార్హతతో భర్తీ చేస్తారు అవి ఈక్వల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఈక్వల్గా ఉంటాయనేసి చెప్పుకోవచ్చు కావాలంటే మీరు మన తెలుగు విద్యార్థి యాద్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయితే అవుతూ ఉండండి ఇంకా నోటిఫికేషన్ విడుదలయ్యే సందర్భానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉండే ఉండొచ్చు ఫ్రెండ్స్ ఈ పత్రికాముఖంగా వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన తుది రాత పరీక్షల తుది ఓఎంఆర్ షీట్లు మార్కుల లెక్కింపులో అనుమానాలున్న అభ్యర్థులు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు శనివారంతో ముగిసింది యూనిఫామ్ సర్వీసెస్ కొలువుల భర్తీలో భాగంగా వివిధ విభాగాల్లోని ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన తుది రాత పరీక్షల ఫలితాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్ పిఆర్బి ఇప్పటికే వెల్లడించింది అభ్యర్థులు తమ ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్లో చూసుకునే వీలు కల్పించారు తుది రాత పరీక్షలో అర్హత సాధించిన వారి తుది జాబితాను మరికొద్ది రోజుల్లోనే వెల్లడించనున్నారు ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించనున్నారు అనేసి సమాచారం అయితే వచ్చిందనమాట ఇక తుది జాబితాను ఫ్రెండ్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్ట్ని క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్లో మెరిట్ లిస్ట్ని కట్ ఆఫ్ మార్కులని ఆధారంగా చేసుకునేసి మెరిట్ లిస్ట్ని తీస్తారనమాట ఆ మెరిట్ లిస్ట్ని మరికొద్ది రోజుల్లోనే వెల్లడించనున్నారు అనేసి ఇచ్చారు ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించనున్నారు అనేసి సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఈ ఈవెంట్స్ అయితే నిర్వహించాల్సిందే ఉంటుందన్నమాట మహిళా అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించాల్సింది ఉంటుంది అది కూడా ఒకరోజు పట్టేదానికి అవకాశం అయితే ఉంటుంది ఈవెంట్స్ నిర్వహించే ప్రక్రియ కూడా అదేవిధంగా వెబ్సైట్లో ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేసి ఇటీవల కాలంలో టీఎస్ఎల్పిఆర్బి తెలిపింది ఇంకా ఎవరైనా అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే కన్నా మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఇస్తారనమాట అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Andy.